సంఘాలను మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మెదక్ జిల్లా పౌర సరఫరాల అధికారి శంకర్. రైతులందరూ ఐక్యమత్యంగా ఉండి సహకార సంఘాలలో సభ్యులుగా చేరాలని సూచించారు. మెదక్ జిల్లా మాచవరం గ్రామంలో పీఎస్సీఎస్ ఆధ్వర్యంలో చైర్మన్ సీతారామయ్య అధ్యక్షతన జరిగిన 66వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం డీసీఓ మాట్లాడుతూ 16 మందితో ప్రారంభమైన ఈ సంఘం చైర్మన్ కృషితో దినదిన అభివృద్ధి చెందుతూ నేడు 816 మంది సభ్యులకు చేరడం అభినందనీయమన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు అనేక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో చెల్లించి మళ్లీ రుణాలు పొందాలని సూచించారు. ఒక సొసైటీ అనేది ఇది మనది, మనం మనకు ఒక సహకార ఒక మల్టీ సర్వీస్ సెంటర్ లాగా ఒక సంవత్సరం అన్ని ఐటమ్స్ ఎట్లయితే సిగ్నట్టే దొరికితే ఓ ఏం అవసరాలు తీసుకోవాలి ఏం చేయాలని చెప్పి మీరు గుర్తించడం అని అంటే అది ఎట్లా సాధ్యం అంటే మీకు చట్ట ప్రకారంగా అంటే సహకార సంఘాల చట్ట ప్రకారంగా సంవత్సరానికి 2 సార్లు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి ఆ నియమం ఉంది. ఆ నియమం వల్ల మీరు ఉండేటటువంటి ఒక అవకాశం ఉంది. అధ్యక్ష విధంగా చేద్దాం, ఈ విధంగా ఈ బిజినెస్ మనం చేయలేమా? మనకి ఉండటానికి బిల్డింగ్ లేదు, ఏదో ఒక బిల్డింగ్ పెట్టుకున్నాం మంచి ఇది ఉంది కానీ వీళ్ళు పని చుట్టూ లేట్ చేస్తున్నారు. మనకి సరైన ప్రొక్యూర్మెంట్ పైసలు పడతలేదు దగ్గర. అదొకటి ఈ రెండు మరి రైతులకు మేము రైతులకు ట్రాక్టర్లు ఇచ్చినోళ్ళు మా అంతరం కనుక వాళ్ళు మాకేమి లేదు. గుట్టి ఓన్లీ క్రాప్ లోన్లు ఇచ్చాం, క్రాప్ లోన్తోనే మీ సొసైటీ నడిపిస్తున్నాం. కానీ దీని రైతు సోదరులు వాళ్ళు బాగా ఆలోచన చేసుకొని మీరు 10 సంవత్సరం రెన్యువల్ చేయాలి. చేస్తే సొసైటీ చాలా ఇది ఇప్పుడు దగ్గర దగ్గర మంది 1 కోటి రూపాయల రైతు సోదరులంతా ఎదుగు దాదాపు ఒకటి అర్థం చేసుకోవాలి. ఇంకోటి మనం ప్రభుత్వ